संजय राम फुल साफ़ अलग नलब माला रईस मन अध्यक्ष चूस तबल पटोर चटी वाले इतना मन रिजल्ट का इपड़के आलस्यूं घोर इंत लेट वजन प्रॉब्लम लेरा
ఎంపీపీ మాజత్తి రమేష్ గారికి ఈ వేదిక పైన పెద్ద దాని మాకు రైతులు చాలా కష్టపడి సరి పంటను పండించడం ప్రతిసారి జరుగుతూనే ఉన్నది. కాకపోతే ఈసారి మిల్లలు కొంచెం ఎక్కువ వడ్లు పంపేయమని డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ అధికారులుగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, మీరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా మీరు కూడా మా రైతులకు న్యాయం చేసే విధంగా మీరు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. 42 కిలోల జోకి పంపేయమంటే పట్టిన ప్రతి ఒక్క రైతు ప్రజెంట్ వడ్లు కాలంలోనే వచ్చి మా ముందే పడుతున్నారు. అయినప్పటికీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాను. మొన్న కూడా మీ దృష్టికి నేను ఒకటి తీసుకొచ్చినాను, దాన్ని కూడా మీరు ఇచ్చేసినారు. అయినా కూడా రేపటి నుండి మాకు 42 కిలోలు అయితేనే మేము అన్లోడ్ చేసుకుంటామనే మాట మాట్లాడుతున్నారు. పట్టిన వాళ్ళు కూడా అదే విధంగా అయితే చాలా రైతులు నష్టపోతారు. కాబట్టి దయచేసి రైతుల పక్షాన మీరు మిల్లర్లను మిల్లర్లపై చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డైరెక్టర్ రామ్ సర్ గారికి, ఇంకా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రైతు సోదరుల మాజీ ఎంపీటీసీలకు, వివిధ వర్గాల నాయకులందరికీ పేరు పేరిన, అదేవిధంగా నాయకురాలు కూడా మహిళలు భాగమైన నాయకురాలందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు కూడా కొన్ని సెంటర్లలో గత వారం 10 రోజుల నుంచి మాట్లాడుతున్నట్టు జగిత్యాల జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేనంత పంట ఇప్పుడు రైతులు పండించడం జరిగింది. ఎక్కువ ఏరియాలో కూడా 247,000 ఎకరాలల్లో పంట వేయడం జరిగింది. మరి వచ్చిన క్రమంలో ఎప్పుడు కూడా అనుకున్నంత పంట పండింది. మధ్యలో రైతులు, శాస్త్రవేత్తలు, నాయకులు అందరూ చెప్పారు మధ్యలో అగ్గి తెగులు, ఈ మెడవిరుపుడు అట్లాంటి కొన్ని బీమార్లు ఉన్నాయని అన్నీ కూడా తట్టుకొని ఇప్పటికి కూడా చెప్పాలంటే రికార్డు దిగుబడి ఇటు మన జగిత్యాల జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వచ్చింది. మరి ఏదైతే దిగుబడి వచ్చిందో మరి అది ఎట్లానే కొనాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రపంచం అంతా కూడా గజగజలు నాడుతున్న ఒక మహమ్మారి, ఓ బీమారి ఇవాళ మీద పడుతున్నా మన ఊళ్ళో కూడా ఇట్లా దగ్గర ఉండద్దని చెప్పి ప్రతి శాస్త్రం చెప్తున్నా కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ప్రతి కిలో ధాన్యం కొనాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని ప్రకారంగా డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. మరి ఇవాళ ఒక్కటి మన ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వంకు ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల రాష్ట్రాలలో ఎక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు స్టార్ట్ కాలే. మరి మన దగ్గర చాలా అయింది, చాలా సంతోషం. కానీ ఈ ముఖ్యంగా రైస్ మిల్లు అధిక వాళ్ళ ఓనర్స్ ఈ తెగులు వచ్చింది కాబట్టి గట్టితప్ప ఎక్కువ వచ్చింది అని చెప్పి ఓ పదే పదే వాళ్ళు చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న కంబడూరి కూడా ఉంటే కూడా నేను అక్కడ గుళ్ళకొట్టది ఉంటే కూడా మాట్లాడడం జరిగింది. అట్లనే నాచపల్లి రైస్ మిల్లు రకరకాలుగా, ఎందుకంటే ఒక 60 రైస్ మిల్లు అనేవి అంతకుముందు 10 ఉంటుండే మన దగ్గర. 60 రైస్ మిల్లు అనేవి ఎవరి కూడా మాకు సంబంధించలే కాదు, ఇక్కడోలే కాదు, ఏ రైస్ మిల్లులతో కూడా మనకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒక బాధ్యతగా రైతుల కష్టాలు వచ్చినప్పుడు మాట్లాడదు కాబట్టి మేము కూడా రైస్ మిల్లర్స్తో మాట్లాడి
ఎక్కడికక్కడ తీసుకోవాలని కోరడం జరుగుతుంది. వాళ్ళేమో ఈ తప్పెక్కున్నది మేము కటింగ్ లేకపోతే మాకు నష్టం వస్తుందని చెప్పి మేము అవసరం పడితే బంద్ చేసుకుంటామని ఈ రకంగా మాట్లాడితే బంద్ చేస్తే సీల్ చేస్తామని చెప్పి కూడా బెదిరించడం జరిగింది. నేను ఇవాళ రైతులందరూ ఇక్కడ సెంటర్లో కోరుతా ఉన్నా మనకి ఎవరికైతే ధాన్యం మంచిగా పండిందో అలా కొద్దిగా తుక్కు తుగర ఎక్కువ లేకపోతే ఖచ్చితంగా పిరికాడు పిరికాడు కూడా ఎక్కువ పోసే అవసరం లేదు. మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది నిన్న కూడా చెప్పిన, మంచిగా బట్టి ఇచ్చిన నవీన్రావు గారు కూడా చెప్పిన, దెబ్బలేమైనా మంచి క్వాలిటీ లేకపోతే ఇక రైతు వాళ్ళు ఉంటే ఏమైనా మీరు చూస్తే చూడండి ఆలోచన. అంతే తప్ప ఒక శాసనసభ్యునిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రైతులు వెంటనే ఉంటాం, రైతుల పక్షాన్ని ఉంటాం, రైతుల పక్షాన్ని ఉంటాం. అందులో ఏం అనుమానం లేదు, ఇప్పుడు కాదు ఎప్పటికుంటాం. కాబట్టి మీ అందరిని కోరేది తప్పకుండా మంచిగా బట్టి ఏదైతే మనకి ఇవి దొడ్డు బియ్యం మనం తినేటివి కావు, ఇవి బాయిల్డ్ రైస్ మిల్లకు పంపేటివి, వాటికి కేంద్ర ప్రభుత్వం ఒక 15 ఏళ్ళకెళ్ళి ఒక నిబంధన పెట్టింది. ఎఫ్సీఐ ఉంటుంది, ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం మొత్తం పోతాయి ఇవి, ఏదో మళ్ళీ మన దగ్గరికి వచ్చేటివి కావు. అక్కడ కొన్ని నిబంధనలు పెట్టింది ఎఫ్ఏక్యూ అని. చాలా అయింది, అసలు చాలా ఇప్పటికి 11 రోజులైంది, ఏమా ఏమా అన్నట్టే ఉన్నది. ఇది ఒకటి ఒక రోజు కొద్దిగా లేట్ అయింది తప్ప మిగతా అన్ని కూడా చాలా చేయమని చెప్తున్నాం, తప్పకుండా పంపిస్తాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ అధికారుల ద్వారా ఖచ్చితంగా రైస్ మిల్లర్ చెప్పి తీసుకోమని చెప్తాం. కానీ రైతులు కూడా మన బాధ్యత కూడా కొంత క్వాలిటీ తీయాలి, ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా కానీ వాళ్ళ లాభం 10 రూపాయలు చూసుకుంటాడు, మన కోసం సేవ ఒకటి చేయడు, కానీ మనం మోసం చేస్తే కూడా ఊకునేయలేదు. ఆ విషయం కూడా మళ్ళీ మీకు తిడతలను చేస్తా ఉన్నా, రైతులను మోసం చేస్తే కూడా ఊకునే వ్యక్తిత్వం కాదు. కాబట్టి మనందరం కూడా కొద్దిగా తాలు తప్ప లేకుండా చూసి వీలైనంత క్లీన్ చేసి పంపించాల్సిందిగా నేను సింగిల్ విండో చైర్మన్ గారిని, అధికారులను, రైతులను, నాయకులందరిని కోరుతా ఉన్నా. అనవసరంగా ఏదో బట్టి రాజకీయాలకు మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఇప్పటికే 11-12 రోజులు అయిపోయింది, అంత కొడితే 5 పైసలు మందం ధాన్యం పోయింది, ఇంకా చాలా ఉన్నది ధాన్యం, 90 పైసలు అయితే పక్కా ఉన్నది, 5 పైసలు తక్కువ ఇచ్చినా కానీ ఇవంతా కూడా మరి వానలు పడే లోపల పోవాలి. మరి ప్రభుత్వం అయితే ఎన్ని చేస్తుంది అనేది రైతులకు అన్నీ తెలుసు. ఏ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తలేరు ఇస్తున్నాం, ఏ రాష్ట్రంలో ఇన్ని నీళ్ళు వచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి కట్టలేదు కట్టినాం, ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడి ఇవ్వలేదు, ఇవాళ మనం ఇచ్చిన 10,000 రూపాయలు. ఈ రకంగా ప్రభుత్వం అన్నీ కూడా చేస్తూ ఉన్నది, దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కొంతమంది ఇచ్చులారం చేయాలని చూస్తారు, రాస్తా రోకలు చేస్తారు, ఇంకేమో అంటారు ఇంకేమో అంటారు, అవి చేయడానికి పెద్ద కష్టమైంది, నాగేరు అదైంది పెద్ద మునిగేదేం పడైన. కానీ రైతులకు ఇబ్బంది కావద్దు, రఫాస్ కావద్దు, మనం ఒక సమన్వయంతో చేసుకుంటా పోవాలి. ఎక్కడైనా కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోవద్దు, ఇవాళ మామిడి తోట ఉంది నాకు, నా మామిడి తోట మంచిగా ఉండాలి ప్లస్ ఆ కొనే ఆ ముస్లిం సోదరుడు హిందూ సోదరుడు ఆ అడితేదారు కూడా మంచిగానే ఉండాలి, ఆడు మునుగుతూ వచ్చేసారు నాది ఉంటాడా. ఇప్పుడు ఉదాహరణకు నా తోట కొన్ని రూపాయలకు పడతారు, దాంట్లో 10 రూపాయలు అయితే వచ్చేసరి నేను మళ్ళీ పడతా అంటాడు, లేదా పక్కలోకి చెప్తాడు, చెప్పకుండా పక్కలోకి తెలుస్తుంది, అది రాకుండా ఇంకోటి వస్తాడు. అదే ప్రతి దగ్గర వాళ్ళు ఉండకూడదు, అంటే రైతు మంచిగా ఉండాలి, వ్యాపారస్తులు మంచిగా ఉండాలి, అదే బేసిస్ మీద మనం పోయి ఎవరు అందరం కూడా ఆలోచన చేసి మంచి క్వాలిటీ కొద్దిగా చూసి ఎఫ్ఏక్యూ అంటారు.